Hey guys, hello everyone, welcome back to English Ramesh. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్ మీద మంచి అవగాహన ఉండాలి, మంచి పట్టు కావాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సిరీస్ ఆఫ్ క్లాసెస్ ని ప్లాన్ చేయడం జరిగింది. ఒక 1 మంత్ కంప్లీట్లీ ఇంగ్లీష్ గ్రామర్, 100% ఇంగ్లీష్ గ్రామర్ మీద క్లాసెస్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. ఇది ఆ సిరీస్ లో భాగమే, ఇది క్లాస్ నెంబర్ 1. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులు మాకు ఇది అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. లేదు, మాకు కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద 100% కమాండ్ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ క్లాసెస్ చూడొచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కానిస్టేబుల్ నుండి గ్రూప్ 1 వరకు మొత్తం ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా మనకి ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నుండి గ్రూప్ 1 ఎగ్జామ్స్ వరకు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ఇంగ్లీష్, గ్రూప్ 2 ఇంగ్లీష్, టెట్ ఇంగ్లీష్, డిఎస్సి ఇంగ్లీష్ అండ్ ఎస్ఐ ఇంగ్లీష్, కానిస్టేబుల్ ఇంగ్లీష్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది, ఈ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడడం జరుగుతుంది. 10th క్లాస్ లెవెల్లోనే గ్రామర్ ఉంటుంది కాబట్టి, సో మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు గ్రామర్ ని చాలా ఈజీయెస్ట్ మేనర్ లో, మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినంత ఈజీగా క్లాసెస్ ని డిజైన్ చేయడం జరిగింది. 1 నెల రోజులు ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటుగా మన స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి కూడా క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, దీనికోసం వాటిని ఆపే ప్రసక్తే లేదు. సో ఇది మాత్రం ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్లాసెస్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ నుండి ఏ విద్యార్థి కూడా ఇంగ్లీష్ రాని కారణంగా గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకునేటువంటి దుస్థితి ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ చేస్తున్నాం, కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఇస్ ద క్లాస్ నెంబర్ 1. ఓకే గైస్, వెల్ ఇక్కడ ఆర్టికల్స్, నేను ఆర్టికల్స్ తో స్టార్ట్ చేస్తున్నా. సింపుల్ టాపిక్, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సింపుల్ గా స్టార్ట్ చేస్తే కొంచెం ఎనర్జెటిక్ గా దూసుకెళ్ళొచ్చు. ఆ కాన్సెప్ట్ తోనే నేను ఆర్టికల్స్ తీసుకున్నా. ఆర్టికల్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, ఈసారి చూద్దాం మరి కొత్తగా ఎట్లా నేర్చుకోవచ్చు, వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా, దానికి ఒక ల్యాండ్ మార్క్ చెప్తా నేను. ఓకే, ఆర్టికల్స్ అనగానే మన మైండ్ లో స్ట్రైక్ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఏ, యామ్, ద. ఓకే, వెల్ ఇవి, వీటిని మనం 2 రకాలుగా విభజిస్తామని చెప్పుకుంటాం. ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్, రైట్? ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఒకటే ఉంటుంది, ద. అయితే ఏ అంటే అది ఎందుకు యూజ్ చేస్తాం, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే కనుక, ఏ అంటే ఏంటి, ఒక, యాన్ అంటే ఏంటి, ఒక, రెండింటికి మీనింగ్ కూడా ఒక. అంటే ఒక ఒక టేబుల్ ఉంది అని చెప్పాలి, ఒక బాల్, ఒక పుస్తకం, ఒక ఫోన్, ఒక కార్, ఇవన్నీ ఎట్లా చెప్పాలి. మరి ఏ ఎక్కడ యూజ్ చేస్తాం, యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం, వాటి మధ్యలో 100% డిస్టింక్టివ్ క్లారిటీ ఉండాలి మనకి, 100%. ఎందుకంటే చిన్న విషయం మిస్ అయినా మార్క్ పోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ఏ ప్లేస్ లో యాన్ ఉపయోగించారు అనుకోండి, మొత్తం చెడిపోతుంది కన్వర్సేషన్. సో అంత క్లియర్ గా ఉండాలి, అంత పర్ఫెక్ట్. సో మరి ద అంటే మీనింగ్ ఏంటి, ఇది లేక అది, లేదా ఆ అంటే ప్రత్యేకంగా అని చెప్పడానికి. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఒకరు అని చెప్తాం, ఆ ఒకరు ఎవరో చెప్పాం. కానీ ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటే డెఫినెట్ గా చెప్తాం, ప్రత్యేకంగా ఆమె, ఆ కారు, ఆ వ్యక్తి, ఆ టీచర్, ఈ విధంగా చెప్తాం, ప్రత్యేకంగా పాయింట్ చేసి చెప్తాం అన్నమాట. అందుకే దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇక్కడ ఇండెఫినెట్ అంటే ఒక అని చెప్తాం, ఎవరో చెప్పాం. సో ఆ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క మీనింగ్స్ అనేవి ఇవి. చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటాం, ఆల్ఫాబెట్స్ అనేది తప్పు, ప్లూరల్ యూజ్ చేస్తుంటారు, ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్. ఓకే, అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనకి వీ హ్యావ్ 26 లెటర్స్, తెలుగులో అయితే 56 ఉంటాయి కదా, రైట్? లాంగ్ డేస్, లాంగ్ టైం కదా, మర్చిపోయినట్టు అయిపోయింది. ఎనీవే ఇక్కడ వాటిని మనం 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం, వావెల్స్ అండ్ కాన్సోనెంట్స్. వావెల్స్ వచ్చేసి 5 ఉంటాయి మనకి. ఏంటి, 5 లెటర్స్ వావెల్స్ లో, AEIOU, వీటిని మనం వావెల్స్ అని చెప్తాము. ఇక్కడ కాన్సోనెంట్స్ అంటే ఇవి, ఆ 5 కాకుండా మిగతా అన్ని కూడా కాన్సోనెంట్స్. ఓకే, ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వావెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఇవి మనం గుర్తుపెట్టుకుంటే కనుక, వావెల్స్ గుర్తుంచుకుంటే కాన్సనెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా కాన్సనెంట్స్. ఓకే,
अच्छे मन के आर्टिकल विधानमेंटे एईओयू वर्ड फर्स्ट लेटर वस्तो वाट एन उपयोगी अच्छी वीटने की मुझे ए उपयोगी अतर मन की मूल का असल विषय मन की कावासी वावेल कटे वावेल सौंस मुख्यमंत्री ओके वावेल सौंस मुख्यमंत्री इकड़ चूस्ते आ नुंडी अम्म अह वर की तेलुगु आल्फाबेट उ कदा अंदुलो आ नुंडी अम अह वर की फस्ट पदम ओक सौंड एदो वर्ड एग्जांपल्स तो एक्सप्लेन आ नुंडी अम अह वर को आ पदम ओक मोदटी सौंड वस्तो वीट मध्य उ सौंड वे सौंडो वीट मध्य उ दाखी मुझे ऐन उपयोगस्ता इंटे अरकोचे सौंड उंटे कट मुझे ए उपयोगस्ता इध मन की एग्जापल चूस्ते क्लारी वस्तु इकड़ बुक् अच्छी बुक् इकड़ काउंटेबल अंटे लेक्कबेट्टगलिगे वाटिकी मात्रमे ई ए एंड एन उपयोगिस्तामु अलागे प्लूरल उंटे गनुक इप्पुडु फर् एग्जांपल बुक् उंदि बुक् अंटे ओकटे उंदि ओकटे इकड़ ए अंटे मीनिंग एंटि ओक ओक अनि चेप्तां ए बुक् अनि चेप्तां कानी इकड़ ए बुक्स अनि चेप्तामा चेप्पोद्दु एंदुकंटे बुक्स अंटे ओकटि कंटे एक्कुव उन्नायि अक्कड इकड़ मनं चेप्पालनुकुन्न मीनिंग एंटि ओकटे बुक् उंदि अनि चेप्पालि అంతే తప్ప ఒక పుస్తకాలు అని తెలుగులో చెప్తామా చెప్పం కదా పుస్తకాలు అంటాం తప్ప ఒక పుస్తకాలు అంటామా లేదు కానీ ఒక పుస్తకం అని చెప్తాం సో సింగులర్ అంటే ఒకటే ఏదైతే ఉంటుందో దాని ముందు మాత్రమే ఉపయోగిస్తాము ఏ కాని యాన్ కాని ప్లూరల్ గా ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించాం బుక్స్ కావచ్చు పెన్స్ కావచ్చు ఎగ్స్ కావచ్చు మొబైల్స్ కావచ్చు వీటి ముందు ఆర్టికల్స్ రావు ప్లూరల్ గా ఉన్నప్పుడు ఆర్టికల్ అనేది రాదు ఇది ల్యాండ్ మార్క్ మైండ్ లో పెట్టుకోండి పాయింట్ నెంబర్ 1 ఇంకా పాయింట్ నెంబర్ 2 ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఆర్టికల్స్ తో ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకున్నా ఆ బుక్ అనేది ఉంది బుక్ యొక్క ఫస్ట్ లెటర్ తీసుకున్నా ఇక్కడ సౌండ్ ఏంటి బుక్ అంటే ఇక్కడ దీని సౌండ్ ఏంటి బా బా రైట్ ఈ బా అనే సౌండ్ వేటి మధ్యలో ఉంటుంది ఆ నుండి అమ్మహ మధ్యలో ఉంటదా కా నుండి రౌతి వరకు ఉంటుందా ఇక్కడనే ఉంటది కదా ఇక్కడనే ఉంటది కాబట్టి నేను ఏం యూస్ చేసినా ఏ యూస్ చేసినా ఇప్పుడు ఎ పెన్ అనే తీసుకుంటున్నా పెన్ అంటే ఇక్కడ సౌండ్ ఏంటి పా ఈ పా అనే సౌండ్ ఆ నుండి అమ్మహ మధ్యలో వస్తదా లేకపోతే కా నుండి రౌతి వరకు వస్తదా मन की आलफाबेट मन ईजी गुर्तपेटा वैंने स्ट्रईक दू मत मल्ल गुर्तवास अवसर लेकिन पा अने सौंड एक्स्तुदी का इकड वर की वीट मध्य वस्तु कदा सो अब ए उपयोगस्ना पेन ए पेन इकड़ खार का अने सौंड इकने कदा कॉन्सोनेंट सौंड काबटे एम यूजना ए इधे उ मल्ल कर्स आर्टिकल रात आर्टिकल अवसरमे ले అట్లనే డా డా అనే సౌండ్ కూడా వీటి మధ్యలోనే వస్తది కదా కాబట్టి ఇది ఇప్పుడు ఏంటి కాన్సోనెంట్ సౌండ్స్ కి ముందు మనం ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్ అనేది ఉంది ఎగ్ ఎగ్ లో ఫస్ట్ సౌండ్ ఈ పదం యొక్క ఫస్ట్ సౌండ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది నేను సౌండ్ అంటున్నా ఫస్ట్ లెటర్ అన్నట్లే ఫస్ట్ లెటర్ ఏముంది ఈ ఉంది క్లియర్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏ ఈ ఐ ఓ యు ఉంది కాబట్టి వీటి ముందు మనం యాన్ ఉపయోగించాలి అనేది మనకు తెలుసు అది చాలా క్లియర్ అయితే ఇక్కడ ఎగ్ అని ఉంది కదా దాని సౌండ్ కూడా చూడాలి మనం ఎందుకంటే కొన్నిసార్లు డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి వాటికిట్లా అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఎగ్ అని ఉంది ఎగ్ లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏ ఏ ఈ ఏ అనేది ఎక్కడ వస్తది ఆ నుండి అమ్మహ మధ్యలోనే ఉంటది కదా సౌండ్ ఆ సౌండ్ ఆ నుండి అమ్మహ మధ్యలో ఉంటది కాబట్టి దానికి ముందు మనం ఏం యూస్ చేస్తున్నాం యాన్ యూస్ చేస్తున్నాం అప్పుడు అది ఏమవుతది యాన్ ఎగ్ అంటే ఒక గుడ్డు అని అవుతది ఒకవేళ ఇక్కడ ఎగ్స్ అని ఉంది అనుకోండి ఎగ్స్ అని వచ్చినప్పుడు ప్లూరల్ ఒకటి కంటే ఎక్కువ అప్పుడు ఆర్టికల్ అవసరమా అస్సలే అవసరం లేదు రైట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ యాన్ యాపిల్ ఇక్కడ ఆ వస్తుంది సౌండ్ ఆ ఇక్కడ ఉంటది వావెల్ సౌండ్స్ లోనే ఉంటది కదా కాబట్టి ఏంటి
యాన్ ఉపయోగిస్తున్నాం. కొన్నిసార్లు మనకి సౌండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏఈ ఐఓయు వచ్చింది కాబట్టి యాన్ అని సింపుల్ గా చెప్పొచ్చు. కానీ మనకి ఇంత సింపుల్ గా అడుగుతాడా, కన్ఫ్యూజ్ చేస్తాడు. మన కన్ఫ్యూజన్ ని కూడా మనం ఎట్లా బీట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూ అంది, ఐ ఉంది ఇక్కడ, ఓకే క్లియర్. సౌండ్ పరంగా చూసినా కూడా ఈ ఈ ఎక్కడ వస్తుంది, ఆ నుండి అమ్మహ వరకు మధ్యలో వస్తుంది, యాన్ ఇంటర్వ్యూ అని చెప్తున్నాం. ఒకవేళ ఇంటర్వ్యూస్ అని ఉందనుకో వస్తుంది, అప్పుడు ఆర్టికల్ అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ అసలు విషయం, మనకు వాడు క్వశ్చన్ చేసే విధానం కూడా ఇది చాలా సింపుల్ సింపుల్ విషయాలను ఎగ్జామ్స్ లో ఎవరు అడగరు. ఇక్కడ ఎం వచ్చింది, ఎం అంటే మా అనే సౌండ్ కదా. మరి అప్పుడు అది ఎక్కడ ఉంటుంది, కా నుండి రౌతి మధ్యలో ఉంటుంది మా అనే సౌండ్. అప్పుడు మరి ఏం యూజ్ చేయాలి, కాన్సనెంట్ కాబట్టి ఏ ఉపయోగించాలి. మరి ఇక్కడ ఏముంది, ఏ ఎమ్మెల్యే అని ఉండాలి కదా, మరి యాన్ ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది, ఇది మరి వవెల్ సౌండ్ కాదు కదా, కాన్సనెంట్ సౌండ్ కదా, అప్పుడు ఎమ్మెల్యే అని ఎందుకు వచ్చింది చూద్దామా. మరి ఇక్కడ ఎంఎల్ఏ అని మనం పలుకుతున్నప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం, ఏ ఎం అంటే ఇక్కడ ఏ అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది ఏ. ఈ ఏ అనే సౌండ్ వీటి మధ్యలోనే కదా వచ్చేది, అందుకే ఇక్కడ ఏమొస్తుంది, యాన్ వస్తుంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వావెల్స్ ముందు మాత్రం కాదు, వావెల్ సౌండ్స్ ముందు మాత్రమే మనం యాన్ ఉపయోగిస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కేవలం వావెల్స్ ముందు మాత్రం కాదు, వావెల్ సౌండ్ ఖచ్చితంగా రావాలి. ఆ వావెల్ సౌండ్ ఎలా ఉండాలి, ఆ నుండి అం అహ వరకు మధ్యలో ఉండాలి ఆ సౌండ్. అలాంటి సౌండ్ లో వచ్చి అది సింగులర్ మాత్రమే అయినప్పుడు, ఒక్కటే ఉన్నప్పుడు, అప్పుడు మనం యాన్ ఉపయోగిస్తాం, యాన్ ఎమ్మెల్యే ఈ విధంగా చెప్తాం. అంటే ఒక ఎమ్మెల్యే అని అర్థం. ఇదంతా వేరు, ఇప్పుడు చెప్పబోయేది వేరు. ఇప్పుడు చూద్దాం, యూనివర్సిటీ స్టూడెంట్ అని ఉంది. ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్, ఇక్కడ ఏముంది, మనకి వర్డ్ యూతో స్టార్ట్ అయింది, యూతో. ఈ యూ ఎక్కడ ఉంటుంది, మరి ఏఈఐఓయు వావెల్స్, వావెల్స్ వావెల్స్ కి ముందు యాన్ పెట్టాలి అని చెప్తారు. మరొకవేళ నేను ఇక్కడ యాన్ రాస్తే అది ఏమవుతుంది, యాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అవుతుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు తప్పు అంటున్నా అంటే, ఇక్కడ యూ తో స్టార్ట్ అయినా, వావెల్ తో స్టార్ట్ అయినప్పటికీ కూడా దీని సౌండ్ ఏ విధంగా ఉంటుందంటే, యు అనే సౌండ్ వస్తుంది. యు, ఈ యా యు ఈ సౌండ్ ఎక్కడ వస్తుంది, కా నుండి రౌతి మధ్యలో వస్తుంది, కానీ ఇక్కడ ఆ నుండి అమ్మహ మధ్యలో వస్తుంది ఈ సౌండ్ రాదు. అంటే ఇక్కడ వావెల్ తో ఉన్నా కూడా, ఇది వావెల్ లెటర్ అయినప్పటికీ కూడా సౌండ్ ఏ విధంగా ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించేది యాన్ కాదు, ఏం ఉపయోగించాలి, ఏ ఉపయోగించాలి. ఇవి మనకు అడుగుతాడు, ఈ సింపుల్ విషయాలు అడగడు కన్ఫ్యూజ్ చేయడానికి. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకేంటి, వావెల్ కంటే కూడా వావెల్ సౌండ్ ఇంపార్టెంట్, కాన్సనెంట్ కంటే కూడా కాన్సనెంట్ సౌండ్ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇక్కడ ఆనెస్ట్ మ్యాన్ అని ఉంది, ఇక్కడ ఏంటి, హెచ్ తో స్టార్ట్ అయింది, హెచ్ అంటే హా. సో ఈ హా ఎక్కడ వస్తుంది, మరి ఆ నుండి అం అహా మధ్యలో వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడనే వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది కాన్సనెంట్ సౌండ్, మరి ఇక్కడ ఏ ఉపయోగించాలి మన లెక్కల ప్రకారం అయితే. కానీ ఇక్కడ నేను ఏం ఉపయోగిస్తున్నా, యాన్ అని రాస్తున్నా, యాన్ ఉపయోగిస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ హానెస్ట్, దాని ప్రొనౌన్సియేషన్ హా నెస్ట్ కాదు, ఇక్కడ ఏంటి, ఆనెస్ట్. ఇక్కడ హెచ్ అనేది మనకి సైలెంట్ అయిపోతుంది, ఆనెస్ట్ ఆనెస్ట్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. ఓకే, ఆ రెండో ఆ ఇది ఎక్కడ ఉంటుంది, వావెల్ సౌండ్స్ లో ఉంటుంది. కాబట్టి దానికి ముందు నేను ఏం ఉపయోగిస్తున్నా, యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ అంటున్నాం, హా నెస్ట్ అన్నట్లే. ఓకే, ఆ సెకండ్ ఆ కాబట్టి యాన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎల్బి స్టూడెంట్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ ఎల్ఎల్బి. ఇక్కడ ఎల్ అనేది మామూలుగా కాన్సనెంట్స్ ప్రకారం ఇక్కడ ఉంటుంది, ఈ సౌండ్ కాన్సనెంట్ లెటర్ ఇది. కానీ సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ ఏ తో స్టార్ట్ అవుతుంది, ఏ ఎల్ఎల్బి ఏ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నా, అండ్ ఎల్ఎల్బి స్టూడెంట్ అంట, అంతే తప్ప ఏ ఎల్ఎల్బి స్టూడెంట్ అంటామా, నో. ఎందుకు, ఇక్కడ వచ్చే సౌండ్ వావెల్ సౌండ్ కానీ కాన్సనెంట్ సౌండ్ కాదు, మనకి సౌండ్ ఏ ఇంపార్టెంట్, లెటర్ కాదు, అండ్ ఎల్ఎల్బి స్టూడెంట్ అని చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూరోపియన్ అని ఉంది. ఇది యు అనే లెటర్ తో స్టార్ట్ అయింది, ఈ సారీ ఈ అనే లెటర్ తో స్టార్ట్ అయింది. ఈ ఏంటి ఇక్కడ మనకి, అది మామూలుగా వావెల్ లో ఉండే లెటర్. కానీ లెటర్ ముఖ్యమా సౌండ్ ముఖ్యమా? మనకి సౌండ్. మరి ఈ దీని ప్రొనౌన్సియేషన్ చూస్తే ఏమని పలుకుతాం మనం అంటే, ఇక్కడ యు యు ఇక్కడ యూరోపియన్ అంటాం కదా యు. ఈ యు అంటే యా అనే కదా అని అర్థం. యు ఈ యు అనేది ఇక్కడ వీటి మధ్యలో ఉంటుంది, కాన్సనెంట్ సౌండ్ మధ్యలో వస్తుంది యు అనేది. కాబట్టి సౌండ్ ముఖ్యం కాబట్టి ఏ అనేది మాత్రమే ఇక్కడ ఉపయోగించాలి, యాన్ కాదు. ఇది వావెల్ లెటర్తో స్టార్ట్ అయింది కానీ దీని సౌండ్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్. ఏ యూరోపియన్ అంటాం తప్ప యాన్ యూరోపియన్ అని అంటామా? అనకూడదు. ఏ యూరోపియన్ అని మాత్రమే చెప్పాలి. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఆర్టికల్స్ యొక్క ఇంట్రడక్షన్. రేపు ఇందులో ఉండే అడ్వాన్స్డ్ లెవెల్స్ అన్ని కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ తో. రేపటి క్లాస్ తో లైఫ్ లో మళ్ళీ ఆర్టికల్స్ విషయంలో స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లైఫ్ లో ఒక చిన్న మిస్టేక్ కూడా చెయ్యరు, చెయ్యకూడదు. అది నా ఇంటెన్షన్. సో ఎవరెవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి. ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రేపు నోటిఫికేషన్ రాబోయే గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా గ్రామర్ ఒక్కటే అడిగే విధానంలో కొంచెం చేంజెస్ ఉంటుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి 100% ఉపయోగపడే క్లాసెస్ ఇవి. ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చాలా క్లియర్ గా 24/7 ఐల్ బి అవైలబుల్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ. సో ఈ క్లాసెస్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కి కూడా ఉపయోగపడతాయి. ఎందుకు? ఏ ఉపయోగించాల్సిన ప్లేస్ లో యాన్ ఉపయోగించడం అనుకోండి మొత్తం తప్పు. సో గ్రామర్ మీద పట్టు ఉండడం ఎవరికైనా ఉపయోగకరమే, కాబట్టి అందరికీ షేర్ చేయండి. క్లాస్ నెంబర్ 1 ఇది. స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ డిసప్పాయింట్ కావద్దు, మన క్లాసెస్ మనవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఇది సపరేట్ ట్రాక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, లెట్స్ మీట్ టుమారో, బై ఫర్ నౌ, డోంట్ ఫర్గెట్ టు షేర్ టు ఎవ్రీవన్, రైట్, బై.